हेलो फ्रेंड्स वेलकम टू द टेक्सटाइल कोर्स कोर्स टेक्सटाइल प्रमोशन गुरी मतलब एक्सपोर्ट्स एलाये दाने गुरी अच्छे इक चूस टेक्सटाइल की संबंधी आरसीएमसी सर्टिफिकेट एलाये चाल इंपॉर्टेंट सर्टिफिकेट इधन तरह एक्सपोर्ट चेयलो इकड़ चूँ aepcindia.com अने वेबसाइट वेबसाइट की रावाले इकड़ तरह इकडनी దీనిలో సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది ఫ్యాషన్కి ఇండస్ట్రీకి సంబంధించింది, మొత్తం బట్టలకి మరి గార్మెంట్స్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఇక్కడ మీకు దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే మన డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ వీళ్ళకి హెల్ప్ డెస్క్ వాళ్ళకి అడగచ్చు కూడా. ఇక్కడ కంప్లీట్గా సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇది కౌన్సిల్, ప్లస్ దాంతోపాటు ప్రపంచంలో ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది, మరి అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, ఓవర్ యూ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొత్తం ఎక్స్పోర్ట్స్కి సంబంధించింది, మరి అపారల్స్కి సంబంధించి ఇవి అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు దొరుకుతుంటాయి. అయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ కావాలంటే ఇది మంచి పోర్టల్ ఉంది, ఇక్కడ వచ్చి కంప్లీట్గా మీరు డీటెయిల్స్ తీసుకోగలుగుతారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు రీసెర్చ్ చేయాలి మీతో అయితలేదు నేను అంటే మీకు రీసెర్చ్ చేసేయాలంటే నేను కూడా చేసిస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ అయినట్టయితే నేను మీకు హెల్ప్ చేస్తాను. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మెంబర్స్ ఏరియాలో వచ్చినప్పుడు ఇక్కడ రెండు విధాలుగా మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ మెథడ్లో కూడా మీరు చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ రెన్యువల్ ఆఫ్ మెంబర్షిప్ కూడా ఉంటుంది, సంవత్సరం అయిన తర్వాత అలా లేదంటే బిజినెస్ లేదనుకోండి అప్పుడు రెన్యువల్ కావాలంటే కూడా మీరు ఇక్కడ చేసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా మీకు హెల్ప్ అనేది హెల్ప్ చేస్తారు. ఇది గవర్నమెంట్ యొక్క ప్రమోషన్ కౌన్సిల్, ప్లస్ వీళ్ళు ఇన్సెంటివ్స్ ఎపెక్ ఎన్ఎంయూస్ వాళ్ళ ఇన్సెంటివ్స్ కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ ఆన్లైన్ అంటే ఇక్కడ ఆఫ్లైన్ ఉంది, ఇక్కడ బికమ్ ఏ ఆన్లైన్ మెంబర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీరు మీ ఐసీ కోడ్ నంబరు, మీ కంపెనీ నేమ్, మరి ఇక్కడ చూసినట్టయితే డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ కంపెనీ రాసిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి, అది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎవరికైనా చెప్పి తయారు చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. మరి ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మీరు ఏమేమి సర్టిఫికేషన్స్ దీంతో అప్లై చేయాలి అది మీకు ఇక్కడ నేను చెప్తాను. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు బీ ఎన్క్లోజ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ ఏముంటాయి, సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది ఐఈసీ నంబర్ ఇష్యూడ్ బై ద లైసెన్సింగ్ అథారిటీ. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఐఈసీ కోడ్ ఒకటి దీనికి సబ్మిట్ చేయాలి, అండ్ ఐ అండర్టేకింగ్ అ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ డ్యూలీ నోటరైజ్డ్ ప్రొఫార్మ, అంటే మీ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఎక్స్పోర్ట్స్ది అని నాన్ జ్యుడిషియల్ పేపర్ స్టాంప్ పేపర్ మీద అది తీసుకోవాలి. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ అసోసియేషన్ పార్ట్నర్షిప్ డీడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఫామ్ ఎక్సెట్రా. ఇందులోకి వెళ్ళి ఏదో ఒకటి లేదా రెండు సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే సరిపోతాయి, అది మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ ఎక్స్పోర్టర్ వాంట్స్ టు బి రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్ఐ సర్టిఫికేట్, అంటే ఇక్కడ ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ ఉంటాయి, సర్టిఫికేట్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి, మీరే మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్ ఉంటాయి. లేదంటే ఇక్కడ ఇండస్ట్రియల్ లైసెన్స్ అక్నాలెడ్జ్మెంట్ ఇష్యూ బై ద కన్సర్న్ అథారిటీ కూడా మీరు చేయొచ్చు, అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ లేదంటే ఇండస్ట్రియల్ లైసెన్స్ కూడా సబ్మిట్ చేస్తే ఓకే వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇలా మీరు ఈ ఐటమ్స్ ఇక్కడ ఉన్నచ్చు మీరు ఈ లైసెన్స్ కోసం ఇక్కడ నుంచి తీసుకోగలుగుతారు. ఇది ఆర్సీఎంసీ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఇది ఫస్ట్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాతనే మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ గురించి దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను.